వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే అనన్యావలంబం భవన్యత్ర పాత్రం కృపాశీల మాంభో పవిత్రం కురుత్వం. ఏమని అడిగారు చూసారా ఇక్కడ? కృపాశీల, ఏ దయాస్వభావం కలిగిన స్వామి, పవిత్రం కురు మాం, నన్ను నువ్వు పవిత్రుణ్ణి చెయ్యు. దయాహీన చిత్తం పరద్రోహ వృత్తిం సదా పాపశీలం గురుర్భక్తిహీనం అనన్యావలంబం భవన్నేత్ర పాత్రం కృపాశీల మాంభో పవిత్రం కురుత్వం. నువ్వు నన్ను పవిత్రుని చేయు అన్నారు. అందుకని నన్ను పట్టుకుని మోక్షం ఇచ్చేసేయి అనలేదు ఇక్కడ. ఇలా శరణు వేడి అనన్యగతితో ఆయన పట్టుకుంటే ఆయన మనల్ని శుద్ధుల్ని చేసేస్తాడు, పవిత్రుని చేసేస్తున్నాడు, పాపరహితుల్ని చేస్తున్నాడు. ఇంకేం కావాలి? దానితో నీకు బ్రహ్మజ్ఞానము భాషిస్తుంది, మోక్షము కలుగుతుంది. ఈ శ్లోకంతో పరమాత్మను వేడుకోవడం. అయితే ఎలాంటి వాడినైనా ఆయన కాపాడుతాడనడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఒక భక్తుల గాథల్లోకి మనం వెళితే తెలుస్తుంది. ఇది ఎప్పుడూ పురాణ గాథల్లో కాదు, చరిత్ర గాథల్లోకి వెళదాం. ఒక అద్భుతమైన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన తర్వాత భక్తుడయ్యాడు. ఆయన చరిత్ర చెప్పుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతి, అంటే భక్తుల గాథలే భగవంతుడికి ప్రీతి కదా. అరుణాచల క్షేత్రంలో జరిగిన అత్యద్భుతమైన కథ ఇది. అరుణాచల క్షేత్రంలో ఒక దేవదాసి ఉండేది. ఆ దేవదాసి మరణకాలంలో ఆమెకు సంతానం ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు, అక్కాతమ్ముళ్ళు. మరణిస్తూ ఆ తమ్ముడు ఇంకా చిన్నవాడు గనక అక్క కాస్త ఎదిగి ఉన్నది. అక్క చేతిలో తమ్ముడు చేయి పెట్టి, వీడు బాగోగులన్నీ నువ్వే చూసుకోమ్మా, తల్లిలా చూసుకో అని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తమ్ముడు క్షేమం చూసుకుంటూ ఆ దేవదాసి వృత్తిని ఆమె కూడా స్వీకరిస్తూ బ్రతుకుతూ ఉన్నది. కానీ ఇతడు సరి అయినటువంటి దక్షత శిక్షణ లేకపోవడం వల్ల వయస్సు పెరుగుతున్న కొద్దీ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. అతడు పేరేం పెట్టుకున్నారు? అరుణగిరి అని పెట్టుకున్నారు. కొండ పేరే పెట్టేశారండి, అరుణాచల స్వామి పేరు పెట్టారు. అతడు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఇంద్రియాలు వికసిస్తున్న కొద్దీ వ్యసనాలు పెరిగాయి. మొదటి దొంగతనాలతో మొదలైన వ్యసనం క్రమంగా యవ్వనం రాగానే వ్యభిచారాదులతో కూడా వెళ్ళి జూదము ఇచ్చాదులతో మరిగాడు. ఆఖరికి ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నాడు, ఉన్న ఆస్తిని కూడా కరగబెట్టేస్తున్నాడు. ఆఖరికి ఖర్చు పెట్టడం యొక్క కూడా అక్క దగ్గరికి వెళ్ళి పీడించడం మొదలుపెట్టాడు. నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటే పాపం ఆవిడిస్తోంది. ఒకసారి ఇలాగే ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు, అతనికి వ్యసనాలు మరగాలే కానీ డబ్బు కర్పూరంలా కరిగిపోతుంది. ఒకసారి ఈ వ్యసనంతో అక్క దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇమ్మని అడిగాడు. నా దగ్గర ఏం లేదురా బాబు, దరిద్రంగా ఉంది, ఉన్నవన్నీ అయిపోతూ ఉన్నాయి, తినడానికే కటకటలాడుతూ ఉన్నాం, నా దగ్గర ఏమి లేదు అంటే ఇంకా అతను గొడవ పెడుతూ ఉంటే ఇంకా తట్టుకోలేక పని చేసింది. ఆ పని ఏంటంటే, నీకు ఇంత కావాలి స్త్రీ శరీరం కోసమే కదా ఈ ధనమంతా, నేను స్త్రీనే, మనకు తల్లి ఒకటి కానీ తండ్రులు ఎవరో తెలియదు కనుక నీ ఇష్టం అని నిలబడిందిటండి. వెంటనే లంపలు వేసుకుని భోరుమని ఏడ్చాడు. అక్కడ పనిచేసింది అది పూర్వజన్మ సంస్కారం. భోరుమని ఏడ్చాడు, ఎంత పాపి నేను అని అప్పుడు పరివర్తన వచ్చింది. ఎంత పాపాత్ముడికైనా గత జన్మ పుణ్య విశేషం చేత ఒకనొక కారణం ప్రేరణమై అతని సంస్కారాలని జాగృతపరుస్తుంది. వెంటనే అతడు పశ్చాత్తప్తుడై అమ్మాని ఆ తల్లి పాదాల మీద పడ్డాడండి. ఇంకా అతడి కామ వాసన పోయింది మొత్తం. సర్వజగత్తు జగన్మాతృమయంగా భావించాడు, ఎందుకంటే అక్క అమ్మ. అలాంటి అక్క బాధ తట్టుకోలేక, తన దుర్మార్గం తట్టుకోలేక అలా మాట్లాడగానే వెంటనే కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. బయటకు వచ్చేసాడు. ఇంకా తిరుగుతున్నాడు తిండి తిప్పల్లో. పశ్చాత్తాపం మొదలైంది. ఆ పశ్చాత్తాపం తపస్సులో అయిపోయింది. పశ్చాత్తాపం అనే మాట చాలా గట్టి మాట అండి. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, అయ్యో తప్పు చేసేదైనా బాధ ఉంటుంది. అలాంటి పశ్చాత్తాపంతో తిరుగుతూ అతను ఒకటి అనిపించింది, నా చాలా భయంకరమైన జన్మ, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్క సత్కార్యం చేయలేదు, ఇలాంటి పాప జీవనంతో కొన్ని దేహం బ్రతికించుకుని ఏం చేసుకుంటాను, కనుక నా శరీరాన్ని నేను నశింపజేసుకుంటాను అని అతడు ఒక గోపుర శిఖరం ఎక్కి, ఎందుకంటే అరుణాచలంలో గోపురాలు కొదవేమి, ఎక్కి అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకుందామని పడబోతూ ఒక్క మంచి పని చేశారండి. అదేమిటో, ఎందుకంటే అందుకే క్షేత్రాల్లో ఆలయాల్లో తిరుగుతూ ఉంటే ఏవో మంచి మాటలు చెవిలో పడతాయి, నువ్వు నాస్తికుడివైనా అది లోపల ఉంటాయి, ఎప్పుడు బయటకు వస్తాయి. అక్కడ అందరూ మురుగా అని అంటూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని. అది అతనికి అలవాటైపోయింది. కొందరికి దుర్మార్గులకు కూడా ఆవలించి రామా అనడం అలవాటు అవుతుంది. అలాంటి అలవాట్లు మంచిదేనండి. ఈ మధ్య ఆవలించి తుమ్మి సారీ అంటూ ఉంటారు, అది తరించడానికి ఏ అవకాశం లేకుండా చేసుకుంటున్నాం.
చూడండి, అతడికి ఆ మురుగా మురుగా అనేది అలవాటైపోయి అతడు గోపుర శిఖరం కిందకు దూకుతూ మురుగా అని పడ్డాట. అక్కడ పశ్చాత్తాపం, ఆర్తి. ఏ అందరూ మురుగా అంటారే, కానీ ఈ మురుగకి ఆ మురుగుకి తేడా ఉందిట. అతడు పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు తీవ్రమైన వేదనతో, చీ పాపాత్ముడైన బాధతో స్వామి స్మరణ చేసి పడుతున్నాడు. ఆయన ప్రతి హృదయాన్ని గమనిస్తుంటాడుగా సాక్షీభూతంగా. అతడు కింద పడుతూ ఉంటే పడకుండా పట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి, ప్రత్యక్షమై పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు నిలబెట్టాడు. ఈయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, నాలుక తెరవమన్నాడు. తాను స్వయంగా సుబ్రహ్మణ్య షడక్షరి మంత్రాన్ని స్వామివారే రాశారండి, నీకేమన్నది ఇక్కడ. అప్పటి నుంచి అరుణగిరి యోగి అయిపోయాడు. అంతవరకు ఉన్న జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. మహాయోగి అయిపోయాడు. అనేక శాస్త్రములు పరిశీలించి అనేక మంత్రములు సాధన చేసి షట్చక్ర భేదనం చేస్తే వచ్చేటువంటి సిద్ధి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్పర్శ చేత, ఆయన చేత మంత్రము నాలికపై రాయబడ్డం చేత జపాంతర సిద్ధి కాకుండా తత్క్షణ సిద్ధి లభించింది. అంటే మళ్ళీ మంత్రం పుచ్చుకుని అక్షరాలు అక్కలు చేయడం అక్కర్లే, స్వామి స్వయంగా రాశాడు కనుక మంత్రసిద్ధి క్షణమే లభించింది. అప్పటి నుంచి ఆయన సుబ్రహ్మణ్యునిపై అత్యద్భుతమైన గీతాలు ఆలపిస్తూ భగవజ్ఞాన వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఇంకా ఆయన జీవితం అంతా భగవజ్ఞానం వ్యాపింపజేయడానికి ఉపాధి పనిచేస్తున్నది. అంతకంటే ఇంకేం కావాలండి? ఉపాధితో ఈశ్వరుని కీర్తించడం, ఈశ్వరుని ఆరాధించడం, ఈశ్వర కీర్తిని వ్యాపింపజేయడం, అదే ఆయన పని. అలాగే అనేక క్షేత్రములు తిరుగుతూ అడుగడుగున సుబ్రహ్మణ్య వైభవాన్ని అత్యద్భుతమైన రచనలతో కీర్తించాడు. ఆయన 16,000 రచనలు చేశారంటారు, కానీ ప్రస్తుతం మనకు లభిస్తున్నవి మాత్రం 1300 మాత్రమే. అరుణగిరినాథుడు అంటే ఇది చారిత్రకమైనటువంటి వ్యక్తి, పురాణాల్లో పాత్ర కాదు, చారిత్రకమైన వ్యక్తి. ఆయన జీవితగాథ లభ్యమవుతుంది మనకి. అరుణగిరినాథుడు అనే పేరుతున్న మహాయోగి అనేక క్షేత్రములు దర్శిస్తూ కందరు అనుభూతి, కందరు అలంకారం మొదలైన గ్రంథాలు రచించాడు. ఆయన 16,000 గీతాల్లో 1300 ఇప్పుడు దొరుకుతున్నాయి. దీన్ని తిరుప్పుగల్ అని కూడా అంటారు. మొత్తం 3 గ్రంథాలు ఇప్పుడు వచ్చాయి. ఆ తిరుప్పుగల్ సుబ్రహ్మణ్య వైభవాలని చెప్పేటువంటి గ్రంథములు. అందులో షడక్షరి వైభవం, సుబ్రహ్మణ్యుడు సూరపద్ముడు మొదలైన అసురుని సంహరించే లీలలు ఇవన్నీ రాశాడండి ఇక్కడ మహానుభావుడు. సుబ్రహ్మణ్య భక్తులు అనేక రకాల గ్రంథాలను మనకు అందించారు. అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య భక్తులకు ఆచార్య స్వరూపుడే. అటువంటి అరుణగిరినాథుడు ఇక యోగి అయిపోయాడు, గురువయ్యాడు. మహామహా చక్రవర్తులు వాళ్ళు ఆయనకి దాసులైపోయారు. వాళ్ళందరినీ ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఒకవైపు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, సుబ్రహ్మణ్య కటాక్షం వల్ల తనకొచ్చిన మహిమలతో ఎందరినో తరింపజేస్తున్నాడు. అటువంటి అరుణగిరినాథుడి వద్దకు ఒకసారి చోళరాజు వచ్చారు. అక్కడికి వచ్చి, స్వామి నాకు సుబ్రహ్మణ్య దర్శనం కావాలనుంది, నువ్వెప్పుడు చూస్తూ ఉంటావుట, మాట్లాడుతూ ఉంటావుట, నాకొక్కసారి దర్శనం ఇప్పించవా అంటే, ఆయన దర్శనం ఇచ్చాడే తప్ప నేను దర్శనం చేసుకోలేదయ్యా అన్నాడు. చాలా అద్భుతమైన మాట చూడండి ఇక్కడ. నేను ఆయన చూశాను అంటే మళ్ళీ అహంకారం, ఆయన నాకు కనబడ్డాడంటే సరిపోతుంది ఇక్కడ. ఆయన దయ, ఆయన్ని నీకు చూపించేటంత నాకుందా అంటే, నువ్వు ప్రార్థిస్తే పలుకుతాడంటే అది మాత్రం నిజమే. నేను ఆయన చూస్తూనే పాడుతూ ఉంటా, నేను పాడుతున్నంతసేపు ఆయన కనబడుతూనే ఉంటాడు. అయితే అదే సమయంలో ఒక్కసారి చోళరాజు కనబడవా అని అడగవా అని అడిగాడు. సరే నా ప్రయత్నం చేస్తాను, తర్వాత నీ భాగ్యం అన్నాడు. ఆయన గీతం ఆలపించగానే స్వామి దర్శనం ఇచ్చాడు. వెంటనే నాకు కనబడుతున్న ఈయనకు కూడా కనబడినాడు. నన్ను చూడగలడా అతడు అన్నాడు ఇక్కడ. ఇదేం ప్రశ్న, నేను ఎలా చూడగలుగుతున్నానంటే నన్ను చూడగలిగే చూపు నీకు ఇచ్చాను నేను. అతడు ఆ చూపు పొందేటంత యోగ్యత ఇంకా రాలేదు, కావాలంటే ఒక్కసారి చూడని ఆయనకు దర్శనం ఇచ్చాడండి. ఆ తేజస్సు చూడగానే చోళరాజు నేత్రములు రెండు అంధీభూతములైపోయాయి, గుడ్డివాడైపోయాడు, భోరుము నేర్చాడు. ఎలా వచ్చాడంటే అక్కడ ఆయన ప్రార్థించగనక స్తంభాన్ని ఛేదించుకొచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి. ఎప్పుడైతే చోళరాజు కళ్ళు రెండు కనబడలేదో ఏడ్చాడు, అప్పుడు స్వామి దయచేసి ఆయన అనుగ్రహించి తిరిగి నేత్రములు ప్రదానం చేయి, ఆ కళ్ళకి ఎలా కనబడగలవో అలా నిన్ను నువ్వు తగ్గించుకోవయ్యా అన్నాడు. అంటే భగవంతుడు కనబడాలంటే తను తను తగ్గించుకోవాలి. ఆయన ఉన్నట్టు ఉన్నవాడిని ఉన్నట్టు మనం చూడలేం. అప్పుడు ఈ కీర్తనకి ఆయన దయ పుట్టి చోళరాజుకి మళ్ళీ నేత్రములిచ్చి దానికి తగిన దర్శనాన్ని ఇస్తే ఆనందించాడు చోళరాజు. అక్కడ స్తంభాన్ని చీల్చుకు వచ్చిన సుబ్రహ్మణ్య రూపం దానికి గుర్తుగా నేటికి ఉందండి. అరుణగిరిలో అరుణాచలేశ్వర మందిరంలో ఒక చోట సుబ్రహ్మణ్య ఆలయం, ఎన్నో సుబ్రహ్మణ్య ఆలయాలు ఉన్నాయి, అందులో ఒకటి ఇది. అందులో స్తంభం నుంచి వస్తాడు సుబ్రహ్మణ్యుడు. స్తంభం నుంచి సుబ్రహ్మణ్యుడు రావడం అంటే వెంటనే గుర్తు రావాలి, స్తంభం నుంచి వచ్చే నరసింహస్వరూపమే. నరసింహుడు అగ్నితత్వమే, సుబ్రహ్మణ్యుడు అగ్నితత్వం, సుదర్శన అగ్నితత్వం, ఈ మూడు కూడా. ఇది ఒక పెద్ద రహస్యం.
అందుకే తన నరసింహ స్వభావాన్ని ఈ విధంగా అని చూపించాడు. ఇక్కడ మరి పిలవగానే స్తంభం చీల్చుకొచ్చాడు. ఇప్పటికీ ఆ స్తంభంలో సుబ్రహ్మణ్య మందిరం మనకు అరుణాచలంలో దర్శనమిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ రెండు శ్లోకాల్లో దయ్యలేనటువంటి లక్షణం, ఇన్ని దుర్గుణాలున్నా ఒక్కసారి పశ్చాత్తాప్తుడై ఆయన నామం పలికి శరణ వేడితే అనుగ్రహిస్తాడు అనడానికి ఈ కథ కంటే ఇంకే కథ చెప్పుకోగలం? ఇలా ఎందరందరిని అనుగ్రహించాడు. అందుకే అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీన బంధుస్త్వయం త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదాక్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంత పిశాచశ్చ సర్వే భవత్పత్ర భూతిం విలోక్య క్షణ తారకారే ద్రవంతే. ఇక్కడ సుబ్రహ్మణ్యుని ఆరాధించిన విభూతి మహిమ చెప్పబడుతున్నది. భస్మ మహిమ. భస్మం సుబ్రహ్మణ్య అలంకారంలో వాడతారు. ఎందుకు? వాళ్ళ నాన్నగారి పోలిక. శివునికి ఆరాధించినట్లే భస్మంతో స్వామిని ఆరాధించడం కూడా మనకు కనబడుతుంటుంది. ఇందు సుబ్రహ్మణ్య భక్తులు కూడా భస్మధారణ చేయడం మనకి సంప్రదాయంలో ఉన్నది. యజ్ఞ సంప్రదాయం అండి భస్మధారణ. వేదాన్ని గౌరవించే వారంతా భస్మధారణ చేయవచ్చు. ఎందుకంటే వేదంలో యజ్ఞం ఉంది. యజ్ఞం చేయగా మిగిలేదేది? దాన్ని ధరిస్తే రక్ష. అందుకే భస్మంలో మూడు రేఖలు కూడా బ్రహ్మ విష్ణు రుద్రుల్ని అకార ఉకార మకారాల్ని ఆహవనీయాగ్ని దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని అనే మూడు అగ్నుల్ని తెలియజేస్తుంది. ఇచ్చాజ్ఞాన క్రియాశక్తుల్ని తెలియజేస్తుంది. అందుకు ఆ మూడు వైదికమైన ఆచారం. అందులో సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ యజ్ఞమూర్తి గనక అగ్నిస్వరూపుడు గనక భస్మ ప్రసాదం ఆయనకి ప్రధానం. అందుకు సుబ్రహ్మణ్యుని ఆరాధించి అభిషేకించిన భస్మానికి ఎంత శక్తి ఉంటుందో అంతెందుకు. మనకు నిత్యం ఆలయాల్లో ఆ భస్మం దొరకచ్చు దొరకకపోవచ్చు. మనమే గోమయంతో చేసిన భస్మం చేత్తో పట్టుకుని శుద్ధులమే శరవణభవ మంత్రాన్ని కొంత జపించి ఆ భస్మం పెట్టుకుంటే చాలండి, అది రక్షిస్తుంది. ఎందుకంటే మంత్రశక్తిని గ్రహించడంలో భస్మానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. భస్మానికి దర్భకి ప్రభావం ఉంటుంది. అందుకు భస్మం పట్టుకుని భగవన్ నామం పలికితే దానిలో శక్తి ప్రవేశిస్తుంది. అటువంటివి ధరించినట్లయితే అవి స్థూలదేహానికి పెట్టుకున్న సూక్ష్మదేహంలో పనిచేసి శుద్ధతని ఈశ్వరానుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి వర్ణిస్తున్నది ఒకనొక భస్మాన్ని వర్ణించారు. ఇది తిరుచెందూరుకు మాత్రమే ప్రత్యేకం. ఆ తిరుచెందూరు క్షేత్రంకి వెళ్ళి అది చూస్తేనే కానీ శ్లోకానికి అర్థం చెప్పలేరని. ఆ క్షేత్ర మాహాత్మ్యంలో ఉన్న ఒక అంశాన్ని ఇందులో భగవత్పాదులు వారు అందించారు. అపస్మార కుష్ఠ ఎలాంటి వ్యాధులు తొలగిస్తుందో ఆ భస్మం చెప్తున్నారు ఇక్కడ. అంటే అతి భయంకరమైన వ్యాధులు పేర్లు ఇందులో ఉన్నాయి. అవే తొలగించేటప్పటికి సామాన్యమైన ఆది వ్యాధుల గురించి చెప్పక్కర్లేదు. పైగా ఇది వ్యాధినాశకమైనటువంటి స్తుతి అని చెప్పుకున్నాం కదా. మరొక్క రహస్యం, ఛందస్సుల్లో భుజంగ ప్రయాతానికి రోగనాశక శక్తి ఉంది. ఎలాగైతే సంగీతంలో కొన్ని రాగాలకి కొన్ని రోగాలు పోతాయని ఈ మధ్య ఒప్పుకుంటున్నారు. ఆ రాగాన్ని స్వరశుద్ధంగా పాడగలిగితే అయితే కేవలం సంగీత విద్వల్లక్షణం కూడా సరిపోదుట. వాడు పవిత్రుడై అనుష్ఠానపరుడై ఉపాసకుడైతే అప్పుడు అతను సంగీత విద్వాంసుడైతే అప్పుడు ఆ రాగం రోగం పోగొడుతుందండి. ఇది రహస్యం. అలాగే ఈ దివ్యమైనటువంటి ఛందస్సుల్లో కూడా అలాగే భుజంగ ప్రయాతమైన ఛందస్సు తీసుకుని మనం దేని మీదో పాట రాసిస్తే రోగం పోగొట్టదు. భుజంగ ప్రయాతమైన ఛందస్సులో సుబ్రహ్మణ్యునిపై ఆయన మంత్రరహస్యాలతో రచిస్తే తప్పకుండా భుజంగ ప్రయాతానికి శక్తి ఉంది. అందుకే హనుమద్భుజంగ ప్రయాతంలో కూడా రోగనాశక శక్తుల్ని తెలియజేస్తారు భగవత్పాదులు వారు. అలాగే సుబ్రహ్మణ్య భుజంగంతో పాటు శివభుజంగం ఉంది, గణేశ భుజంగం ఉంది. ఎక్కడైనా సరే భుజంగ ప్రయాతానికి ఉన్న లక్షణం ఏంటంటే రోగనాశక లక్షణం. ఎందుకంటే భుజంగం అంటేనే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని కాపాడడంలో ఈ ఛందస్సు పనిచేస్తుంది. అలాంటి ఛందస్సు అందున సర్వరోగనాశకుడే అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిపై భుజంగ ప్రయాతం రచించడం ఇంకా ఔచిత్యం. ఎందుకంటే అసలు భుజంగం ఆయన, సర్పరూపుడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భుజంగ ప్రయాతంలో ఉన్న రోగనాశక లక్షణం చెప్తూ ఎటువంటి రోగాలు పోగొడుతుందయ్యా నీ యొక్క ఆరాధితమైన భస్మము అంటే అపస్మార కుష్ఠ క్షయ హర్ష ప్రమేహ జ్వర ఉన్మాద గుల్మ ఆది రోగా మహాంత. మహాంత రోగా అంటే అతి పెద్ద రోగములు, క్రానిక్ డిసీజెస్, పైగా క్యూర్ చేయలేని వ్యాధులు ఇవి. అపస్మారం, అపస్మారం అంటే స్మృతి తప్పుట. కుష్ఠ క్షయ హర్ష అంటే మూల వ్యాధి. అలాగే ప్రమేహ రోగం, జ్వరం, చిత్తచాంచల్యం
ఇత్యాది అనేక రోగములు ఏవైతే ఉన్నాయో వాటిని పిశాచాశ్చ ఇవి ఒకటి ఉన్నాయండి. మనకు ఈ పై రోగాలు అయితే కొంత నయం, పిశాచాలు ఇవి భయంకరం, ఇవి వాయుమండలంలో ఉంటాయి, అవి పట్టి పీడిస్తుంటాయి. ఇంకా గట్టిగా చెప్పండి, భయపడద్దు కానీ కలియుగంలో ఈ రోజుల్లో అనేకమైనటువంటి శరీరాల్లో పిశాచాలు ఆక్రమించున్నాయి ఇప్పటికే, ఇందులో సందేహం లేదు. ఒక ఆయన సిద్ధపురుషుడు, మంత్రసిద్ధి ఉన్నవాడు, సాధన చేయగా ఆయనకి భగవంతుడు ఒక దృష్టి ఇచ్చాడు. ప్రతి వాళ్ళు సూక్ష్మ శరీరం కనబడిపోతుందిట, కనబడుతోంది కానీ పరిష్కారం తెలియదు దానికి. ఆయన చెప్పుకున్న మాట ఏంటంటే, ఎవడిలో ఏ పిశాచి ఉందో నాకు కనబడిపోతుందండి, కానీ తొలగించలేకపోతున్నానని. ఇది మహాప్రమాదం అండి. అంటే అనాచార దురాచారాలు పెరిగిపోవడం వల్ల పైశాచిక శక్తులు వ్యాపిస్తున్నాయి. ఒక ఆయన అన్నాడు, నేను వీటిని నమ్మనండి అని. నమ్మకపోతే చాలా మంచిది పిశాచాలకి, ఎందుకంటే వీడు నమ్మడుగా పట్టి పీడించచ్చు హాయిగా, నమ్మితే తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. నమ్మడు కనుక హాయిగా సెటిల్ అయిపోవచ్చు అక్కడ. పైగా అప్పటికే పిశాచం దూరిన వాడు ఇవి చెప్పినా నమ్మండి, ఎందుకంటే నమ్మనివ్వదు, అది ఏం చేస్తాం. కానీ పైశాచిక శక్తులు మొదలైన ప్రవేశిస్తాయండి, ఇందులో సామాన్యం కాదు. రోగాలు ఒకవైపు అయితే మనల్ని పీడించేది పిశాచం అంటేనే పిశనం అస్నాతీతి పిశాచం అన్నాడు. అంటే లోపల మాంసాన్ని తినేస్తూ ఉంటుంది అది, ఇక్కడ వాడు అలా కుళ్ళిపోతూ ఉంటుంది, శరీరం సన్నబడిపోతూ ఉంటాడు ఇక్కడ. అలాంటి పైశాచిక శక్తులు కూడా వ్యాపించి ఉండవచ్చు, ఎందుకంటే రకరకాల బాధలండి. శారీరకంగా వచ్చే రుగ్మతలు కొన్ని, మానసికంగా వచ్చే రుగ్మతలు కొన్ని, బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న దుష్టశక్తుల ప్రభావాలు కొన్ని, ఎన్నో రకాలు. మరి వీటన్నిటి నుండి బయటపడేటట్టు చేసేది అంటే, పిశాచాస్త సర్వే భవత్ పత్రభూతిం. ఒక్క తిరుచెందూరులోని ప్రత్యేకత మాత్రం ఏంటంటే, అక్కడ ఒక ఆకులు భస్మం ఇస్తారు, అది పొద్దునప్పుడు పూజ చేస్తారు అక్కడ బ్రాహ్మీముహూర్తంలో. అప్పుడు స్వామికి ఆ యజ్ఞభస్మంతో పూజ చేసి, ఆ పూజించినటువంటి ఆ భస్మాన్నంతటిని కూడా ఒక పత్రంలో ఇస్తారు, మామూలుగా చేతికి ఇవ్వడం కాదు. ఆ పత్రభూతి ఆ ఆకుతో తీసుకోవాలట భస్మం. అంటే ఆకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆకులో ఉన్నటువంటి భస్మం ఏదైతే ఉన్నదో, ఆ భస్మము ఇందాక చెప్పినటువంటి మొండి రోగాల్ని నయం చేయడమే కాకుండా, పిశాచాదులు ఏవైనా సోకి ఉంటే వాటిని కూడా తొలగించవచ్చు. అది ధరించినట్లయితే ఆక్రమిద్దామని వచ్చిన పిశాచాలు కూడా దూరం పోతాయని చెప్పాడు ఇక్కడ. కనుక బాధించే రోగశక్తులు, పిశాచ శక్తులు కూడా నీ పత్రభూతిని చూస్తే చాలయ్యా దూరం వెళ్ళిపోతాయన్నాడు. చూస్తే చాలు, అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు. పిశాచాశ్చ సర్వే భవత్ పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే. ద్రవంతే అంటే తొలగిపోతాయి, పారిపోతాయి, నశించిపోతాయి అని అర్థం ఇక్కడ. అందుకు భస్మధారణ ఇత్యాదుల వైశిష్ట్యం తెలిసింది కదా. ఒక విభూతి పెట్టుకోవడం, ఒక బొట్టు పెట్టుకోవడం, వీటికి ఇంత మహిమ ఉంటుందండి. మన ఆజ్ఞాచక్రస్థానం ఆ పాల భాగంలో ధరించినటువంటి భస్మానికి దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా చేసే శక్తితో పాటు, లోపలున్న దుష్టత్వం బయటికి వెళ్ళిపోయేలా చేసే శక్తి కూడా ఉన్నది. అందుకు యోగశాస్త్రాన్ని అనుసరించి మన అలంకారాలన్నీ ఏర్పడ్డాయి కనుక, యోగశాస్త్రం ప్రకారంగా ఆజ్ఞాచక్ర సహస్రార స్థానముల మధ్య ఉన్నటువంటి పాలదేశం అంతా కూడా భగవత్ స్థానం గనక, ఇక్కడ ఆజ్ఞాచక్రం నుంచి పాదం వరకు ప్రపంచతత్వం, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఈశ్వరతత్వం అని చెప్పారు. ఈ రెండిటికి గుమ్మంలా ఉంటుంది ఆ భూమధ్యస్థానం కనుక, అక్కడ అలంకారం చేసుకోవడం, ఆ పాల భాగాన్ని ప్రకాశింపజేసుకోవడం, ఈ రెండిటి చేత మనం భగవత్ శక్తిని పొందగలము, ఆజ్ఞాచక్రాన్ని ఉద్దీపన చేసుకోగలమని పెద్దలు చెప్తున్న అద్భుతమైన విధానం. ఎందుకు ఏం చేస్తున్నారో తెలియజేయడానికి శాస్త్రం ఉంది, శాస్త్రం తెలియకపోతే నమ్ముకోవడానికి విశ్వాసం ఉంది. ఈ రెండూ విడిచిపెట్టి వదులుకుంటే బాధించడానికి పిశాచాలు ఎదురు చూస్తుంటాయి తెలుసుకుంటే. అందుకు భగవంతుడిని ఒక్కసారి ఆశ్రయించి ఆయన భస్మం యొక్క మహిమను ఒక్కసారి ఇక్కడ కీర్తిస్తున్నారు. భవత్పత్రభూతి అయితే తిరుచెందూరు స్థల మహాత్మ్యాన్ని చెప్తూ పురాణాలు ఒక మాట చెప్తారు, మనం వెళ్ళి ఆ భస్మం ధరించకపోయినా ఎక్కడున్నా సరే ఆ పత్రభూతి మహిమను కీర్తిస్తే చాలు, రక్షించగలుగుతుంది. అంత మహిమ ఉంది అక్కడ, ఇంకేమున్నది. అందుకు ఈ శ్లోకంలో ఆ పత్రభూతిని చెప్తున్నారు. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేఘ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణ తారకారే ద్రవంతే. అయితే ఈ విధంగా రోగనాశకుడు అవుతాడు అనడానికి శంకర భగవత్పాదుల వారి యొక్క అనుభవమే ఒక ఉదాహరణ. గోకర్ణ క్షేత్రంలో ఉండగా భయంకరమైన ఉదర వ్యాధి వస్తే మహాబలేశ్వరుడు ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు, దానివల్ల మనకి భుజంగ ప్రయాతం దొరికింది. అలాగే స్వామి దగ్గర సేవ చేస్తున్న వాళ్ళలో పగళ్ళి కుత్తర్ అనేటువంటి ఒక పరిచారకుడు ఉండేవాడు, ఆయనకు ఒక తీవ్రమైనటువంటి ఉదర వ్యాధి వచ్చింది, అది ఎప్పటికీ తగ్గట్లేదు, బాధపడుతున్నాడు, స్వామిని తలంచుకుంటున్నాడు. అప్పుడు స్వామి
అతనికి కనబడకుండా స్వప్నంలో వినబడేట్టుకు మాట అన్నాడు. చిన్న చిన్న మాటలతో నాపై స్తోత్రం చేయన్నట. చిన్న చిన్న మాటలు, దీన్ని ముత్తు తమిళ్ అంటారు. చిన్న చిన్న మాటలు, పెద్ద పెద్ద కవిత్వాలే ఒక్కర్లేదు, చిన్న చిన్న మాటలు. ఎందుకంటే నువ్వు పెద్ద కవికో, నేను ఇస్తే నీ కవిత్వం వస్తుంది. కానీ చిన్న చిన్న మాటలతో స్తోత్రం చేయంటే, ముత్తు తమిళ్లో ఆయన సుబ్రహ్మణ్య స్వామిపై కొన్ని రచనలు చేశాడు. ఆ రచన అతి తక్కువ కాలంలో పూర్తి చేశాడు, వెంటనే అంత ఉదరవ్యాధి పోయిందండి. ఇప్పటికీ తమిళులు ఆ ముత్తు తమిళ్లో రచించిన సుబ్రహ్మణ్య రచన చేసుకుని వాళ్ళు ఆది వ్యాధులు తొలగించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ లభ్యమేవి. ఆ జరిగింది ఈ క్షేత్రంలోనే. అతని పేరు పగళ్ళి కుత్తర్. ఇలాంటివి ఎన్ని వైభవాలు మనకు కనబడుతూ ఉంటాయి స్వామి యొక్క అనుగ్రహంలో. పైగా ఒక దాసి స్వామివారికి సేవ చేసేది ఎప్పుడు అంటే స్వామి పట్ల భక్తితో పరిచర్య చేసేది. ఒక రాత్రి వేళ ఆమె స్వామి సేవ చేసి ఆలస్యమైతూ వస్తుందిట. వస్తూ ఉండగా ఆమె వెనకాల దొంగలు పడ్డారు. ఎందుకంటే స్వామి ద్రవ్యములు ఇవేవో ఉంటాయేమో దోచుకుందామని. పైగా ప్రాణాంతకులైన దొంగలు వెనకాల వాళ్ళు వస్తున్నారని తెలిసి ఆవిడ తన తట్టలో ఉన్నటువంటి తమలపాకులు ఈనలు తీస్తూ మురుగా 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 అని వెనక్కి వేసేదిట. పడిన ప్రతి ఈనే ఒక బల్లెమై ఆ దొంగల్ని తరిమి కొట్టేటండి. ఇక్కడ ఇలాగా తిరుచందురు మహిమలు ఎన్నెన్నో నేటికీ మనకి లభిస్తూ ఉంటాయి ఇక్కడ స్వామివారి యొక్క వైభవం. అందుకే తిరుచందురు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తే వచ్చినటువంటి ఫలితం. ఆరు క్షేత్రాల్లో ఆరు విధాలుగా స్వామి ఉన్నాడు ఒక్కొక్క చోట. అది పళని వెళ్ళేమనుకోండి, మొత్తం ఔషధులతో చేసిన విగ్రహం అది. అందుకే స్వామి తీర్థం కానీ స్వామి యొక్క భస్మం కానీ దాని మీద వచ్చేదానికి ఒక శక్తి ఉంది. అంటే భారతదేశంలో క్షేత్రాలు ఆలయాలు ఎన్నో ఉన్నా అన్నీ ఒక్కలాగా ఉండవు. అన్నిటికీ ఒకటే దేవుడు, ఒకటే ప్రార్థన మందిం, ఒకటే ఏడిపోయి తేలండి. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత. కనుక మనకున్న అనేక రకాల అవసరాలు తీర్చడానికి ఒకే పరమాత్మ అనేక రూపాలతో అనేక క్షేత్రాల్లో వెలిసి అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. అందులో ఈ దివ్యక్షేత్రం యొక్క వైభవం ఇన్ని రకాలుగా కనబడుతుంది. తిరుచందురులు స్వామివారు అక్కడ యుద్ధం చేయడం అంతా కళ్ళారా చూసాం. దేవతలందరూ ఆయనకు చక్కగా అభిషేకం చేసి కుమార విజయోత్సవం జరుపుకున్నారు. అక్కడ ఆయన కూర్చొని మన కోసం క్షమించి అనుగ్రహించి తప్పులు కాచి తప్పులు పోగొట్టి ఒప్పులుగా మార్చి దయచూపిస్తున్నాడు. సర్వరోగ పరిహారకుడై దుష్టశక్తుల్ని దురుమాడుతూ మన కంటికి కానరాని దుష్టశక్తుల ప్రభావం మన మీద పడకుండా తానే కనిపెట్టుకుని కాపాడుతూ ఉన్నాడు అంట సుబ్రహ్మణ్య వైభవాన్ని ఇక్కడ చెప్పారు. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేఘ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్ష క్షణ తారకారే ద్రవంతే.